ఈరోజు పెద్దగూర కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దలావత్ ప్రీతిని ర్యాగింగ్ చేసిన సైఫ్ని, సహకరించిన వారిని ఉరి తీయాలని నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిమల్ల వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో విద్యార్థులకు రక్షణ లేదని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి కుమారుడు ఒక ప్రక్క, మరో ప్రక్క సైకోలాగా ప్రవర్తించే సైఫ్ గాళ్లు మరొక ప్రక్క చేరి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, కేసీఆర్ మాత్రం వారికి చోద్యం చూస్తున్నారు అని వాపోయారు. దరావత్ ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, 5 కోట్లు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ రమేష్ రాథోడ్, పెద్దవూర మండల అధ్యక్షులు కుక్కముడి ముత్యాలు, మండల వైస్ ప్రెసిడెంట్ ఆదిమల్ల సత్యనారాయణ, పర్వేదుల గ్రామ అధ్యక్షులు ఎలిమినేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విద్యార్థులకు ఈ ర్యాగింగ్ వల్ల చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురి అవుతున్నారు, అదేవిధంగా హత్యలకు ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. మరి దీనిని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వారి దోషులను కఠినంగా శిక్షించాలి. ఆ దారావత్ ప్రీతి కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒక్కరికి మరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మీరు వచ్చినంత మహిళలకు రక్షణ లేదు. ఈరోజు మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు, అదేవిధంగా విద్యార్థులకు రక్షణ లేదు. ఒకడైనా ఆడపిల్లలు బయట తిరగాలంటే తల్లిదండ్రులు ఈరోజు మరి బయట పంపారంటే ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఈ యొక్క రక్షణ లేని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో మీరు దోషులు కఠినంగా శిక్షిస్తే, అదేవిధంగా ఒక ప్రియాంక రెడ్డికి రేపు జరిగినప్పుడు ఏ విధంగా అయితే వెంటనే ఎన్కౌంటర్ చేసిరో ఆ యొక్క సైట్ కానీ ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేసి ఆ యొక్క దారావత్ ప్రీతికి న్యాయం ఆత్మకు శాంతి కలిగే విధంగా న్యాయం చేయాలి. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు 5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం కల్పించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల పక్షాన నిలబడేది డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు. ఈరోజు అనేక మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు నేర్పిస్తే మీరేమో విద్యార్థులకు రక్షణ లేకుండా మహిళలకు రక్షణ లేకుండా మరి ఈరోజు ఆత్మహత్యలు ఇదే విధంగా హాస్టల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈరోజు మహిళలకు రక్షణ లేకపోతుంది, విద్యార్థులకు రక్షణ లేకపోతుంది. మరి అక్కడ ఉన్న టీచర్లు అక్కడ పాల్పడుతుంది, అదేవిధంగా కొంతమంది అయితే విద్యార్థులు అక్కడ తీసుకున్నారు. ఈ విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మరి కేసీఆర్ ప్రభుత్వం మరి మహిళలకు రక్షణ లేకుండా చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై జయ ప్రీతి కుటుంబానికి.